ఈ రోజున ప్రస్తుతం ఉన్నటువంటి పరిపాలన అదే. ఎంతో కొంత కాస్త బైబిల్ చదువుతున్నారు కాబట్టి పరిపాలన అంతా కూడా ప్రజలకు, పేదవారికి న్యాయం చేయడం మట్టుకు చేయడానికి అక్కడ అంతమంది ఉన్న అంతమందిని మానేసి జక్కయ్యనే దేవుడు ఏసయ్య చూశారు. మన ఈ ప్రీతమ్మ నాయకులు ఏమండి, మాజీ సీఎం గారు ఎవరైనా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఆయన ఏం చేశారు 108 అంబులెన్స్ను ఉచితమైనటువంటి స్వస్థతలు కలగడానికి ఏర్పాటు చేశారు. అది మత్తయి సువార్త 10:8 ఉచితముగా స్వస్థపరచండి, రోగులను స్వస్థపరచండి అనే మాట. ఆ మాటను 108గా చేసి అంబులెన్స్ను విడుదల చేసి మంచి కార్యాన్ని తలపెట్టారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఏం చేస్తున్నారు, వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చి ఎవరింటికి ఏది అందాలో, ఎవరింటికి ఏది అందుబాటులోకి రావాలో అనేది చేస్తున్నారు. మోషే గురించి కనబడుతుంది నిర్గమకాండంలో, పంచకాండాల్లో కనబడుతుంది. మోషే కొంతమంది వ్యక్తులను, నాయకులను, కొంతమందికి ఒక నాయకుడిని ఏర్పాటు చేసుకుని ఏమండి, ఇజ్రాయేలీలు 600,000 కాల్బలం, వారందరినీ నడిపించడం మోషే వల్ల కాదు కాబట్టి మోషే కింద అనేక మందిని ఏర్పాటు చేసుకుని ప్రజలను నడిపించినట్లుగా మనకు కనబడుతుంది. అదే మాటను తీసుకుని వాలంటరీ వ్యవస్థ పెట్టాడు ఆయన. దేవుని బిడ్డలారా, నేనేమి రాజకీయం మాట్లాడలేదు, కానీ మేలు ఏ విధంగా ప్రజలకు జరుగుతుందో, యేసు ప్రభు ఎలాగైతే ఆ మన భాషలో పాదయాత్ర చేసుకుంటూ, సువార్త చేసుకుంటూ, స్వస్థపరచుకుంటూ, ఆరోగ్యాన్ని కలుగు చేస్తూ, కావలసిన అవసరతలు తీస్తూ, దయ్యాల నుండి విడుదల కలుగు చేస్తూ ఎలాగైతే చేశారో, వీళ్ళ పాదయాత్ర కూడా, తండ్రి కొడుకులు పాదయాత్ర కూడా యేసు ప్రభు చేసిన పరిచర్యకు ఆదర్శంగా తీసుకుని వీళ్ళ పాదయాత్ర చేశారు. దేవుని బిడ్డలారా, అది మాత్రమే కాదు, ఈరోజు ప్రతి ఎమ్మెల్యే గారు గడప గడప కార్యక్రమం, అది కూడా ఎలా వచ్చిందో తెలుసా, ఇంటెంటస్ సువార్త, అపోస్తుల కార్యగ్రంథంలో ఉంటుంది అది. ఇంటెంటస్ సువార్త, ఇంటెంటస్ సువార్త అంటే ఇంటింటికి వెళ్ళి ఏసయ్యని గురించి చెప్పి, ఏసయ్య గురించిన మాటలు చెప్పి చేసే సువార్త. దాన్ని వాళ్ళు ఎలా మలుచుకున్నారో తెలుసా, గడప గడపకి వెళ్ళి మీకు అందినవి ఏంటి, అందాల్సినవి ఏంటి, ఇంకేం కావాలి, ఏం చేయగలం అని తెలుసుకునే కార్యక్రమమే గడప గడప కార్యక్రమం. దేవుని బిడ్డలారా, నేనేం చెప్తున్నాను, నేను ఏదో రాజకీయమో లేకపోతే ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తిగానో కాదు నేను చెప్పేది, యేసు ప్రభు యొక్క అడుగు జాడలలో లేకపోతే ఆయన వాక్యమును తీసుకుని పరిపాలన చేస్తున్న పరిపాలకులలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నంబర్ 2, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని నేను చెప్పడానికి ఇష్టపడుతున్నటువంటి మాట. దేవునికి మహిమ కలుగును గాక.